వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ రోజు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. జ్యోతిరావు పూలే చిత్రపటానికి ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పరితపించేవారని, ఆ మహనీయుడు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని బుచ్చిబాబు అన్నారు. వెనుకబడిన కులాల గురించి ఆలోచన చేసి వారి అభ్యున్నతి కోసం, సమాజంలో మార్పు కోసం ఎన్నో విప్లవాత్మక పోరాటాలు ఉద్యమాలు చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన చెప్పిన విషయాలలో అనుసరించవలసిన విషయాలు విద్య. విద్య లేకపోతే విజ్ఞానం లేకుండా పోతుంది. విజ్ఞానం లేనందున నైతిక విలువ కోల్పోతాం. నైతిక విలువ కోల్పోయినందువలన ఐక్యత లేనందున శక్తి నశిస్తుంది. శక్తి నశిస్తే మానవులు శూద్రులుగా మిగిలిపోతారు. ఈ అనర్థాలు అన్నింటికీ మూలం విద్య లేకపోవడమేనని జ్యోతిరావు పూలే గ్రహించారని, కనుకనే పిల్లలందరినీ విద్యావంతులు చేయాలని భావించారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువుగా మహాత్మా జ్యోతిరావు పూలేని భావించారంటే ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి మనమందరం గ్రహించాలని బుచ్చిబాబు అన్నారు.